వెల్కమ్ టు కళామందిర్స్ ప్రేమతో మీ లక్ష్మి. ఒక మనిషి ఎంత హ్యాపీగా ఉన్నాడో తెలుసుకోవాలంటే ఆ రోజులో ఎన్నిసార్లు నవ్వుతాడో అది తెలిస్తే చాలంట. మనం అదే పనిగా వరి కావడం వల్ల విలువైన సమయాన్ని, అంతకంటే ముఖ్యం మన హెల్త్ని పాడు చేసుకుంటాం. అందుకే ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. బీ హ్యాపీ ఆల్వేస్. మనకి చాలామంది హీరోలు ఉన్నారు, చాలామంది కమీడియన్స్ ఉన్నారు, కానీ కామెడీకే హీరోయిజం తీసుకొచ్చిన మొట్టమొదటి హీరో మన ఆంధ్ర చాప్లన్, నవ్వుల రారాజు, నట కిరీటి. ప్లీజ్ వెల్కమ్ రాజేంద్ర ప్రసాద్ అంకుల్ని. హలో అంకుల్. హాయ్. అంకుల్, మీరు మనోజ్కి ఫేవరెట్ హీరో, దాడు ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన వెంటనే నీ ఫేవరెట్ హీరో ఎవరంటే మీ పేరే చెప్పారు. బ్యానర్ కూడా కట్టేవాడు ఆ సినిమాకి తిరుపతిలో. పెద్ద ఫ్యాన్ నాకు. అండ్ ఇంత బ్యూటిఫుల్ కెరియర్, ఒక ఒక కొత్త ప్యాత్ మీకోసమని మీరు క్రియేట్ చేసుకున్నారు. మీకంటే ముందు ఇట్ వాజ్ ఎన్టీ రామారావు అంకుల్, నాగేశ్వరరావు అంకుల్, వీళ్ళందరూ ఉన్నా కూడా ఒక హీరోయిజం, ఇలాగే ఉండాలి హీరోలు, లేకపోతే విలన్స్ ఇలాగే ఉండాలి, కమీడియన్స్ ఇలాగే ఉండాలి అని ఉండే టైంలో మీరు సినిమాలకు వచ్చిన తర్వాత లేదు, కమీడిక్ హీరోస్ కూడా ఉండొచ్చు. ఒక కెరియర్ క్రియేట్ చేసుకున్నారు. మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అలా అనుకొని వచ్చారా, లేకపోతే ఎలా వచ్చారు మీరు? డెఫినెట్గా లేదమ్మా, అసలు నేను సినిమా ఇండస్ట్రీ కాదు, సినిమాకి నేను వస్తాననేదే లేదు. నాన్నగారు నన్ను ఇంజనీర్ అవ్వాలని సెరామిక్ ఇంజనీరింగ్ చేర్పించారు. ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను. మొత్తం ఫినిష్ చేశారా? ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను. చూసా ఇంటికాడ సర్టిఫికేట్ చూడు, ఈసారి వచ్చినప్పుడు చూపిస్తాను నీకు, ఫస్ట్ క్లాస్ ఇంజనీర్. సో అది బ్రహ్మాండంగా బ్రహ్మాండ చదివా. ఉద్యోగానికి కూడా వెళ్ళాను, జబల్పూర్ జాబ్కి కూడా వెళ్ళాను నేను. వెళితే 20 ఏళ్ళకి ఇంజనీరింగ్ ఫినిష్ అయిపోయింది నాకు. సో ఐ వాజ్ అంటే నాన్నగారు స్కూల్ టీచర్ కాబట్టి అదే మీ తాతలాగా తొందరగా చదివాము మేము. చదువు అంటే ఈజ్ వెరీ స్ట్రిక్ట్, చదవాలంటే చదవాలంటే నిమ్మకూరు మాస్టర్ నాన్నగారు. సో చదివేసేటప్పటికి ఏజ్ సరిపోలా ఉద్యోగం చేయడానికి. సో ఆ పెద్ద మనిషి ఏమన్నారంటే, ఒక 3 సంవత్సరాలు మీరు ఎక్స్పీరియన్స్ తీసుకురండి, నేను ఉద్యోగం ఇస్తాను అన్నాడు. ఎవరు ఉద్యోగం ఇవ్వకపోతే ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది నాకు? నేను అసలు ఉద్యోగమే చేయను పోమన్నాను. ఇంటికి వస్తే ఏమి జాబ్లెస్ ఇంటికాడ కూర్చునుంటే ఎన్టీ రామారావు, గ్రేట్ ఎన్టీ రామారావు గారు, ఆ ఇంట్లోనే పుట్టాను నేను నిమ్మకూరులో. సో ఆయన తాతమ్మ కళని షూటింగ్కి వచ్చారు ఆయన విజయవాడ. వెళ్ళి అక్కడ చూశాను, చూస్తే అసలు ఆ ప్రజలేంటి, ఆ జనం ఏంటి, ఆయనకి ఆ నిరాజనాలు ఓ ఓ అని ఉంటే అసలు మనం కూడా ఎందుకు కాకూడదు హీరో అంతే. అక్కడ సైకలాజికల్ పడి మీ ఇంటి నుంచే ఫుడ్ వెళ్ళేదంత ఇంటి ఫుడ్ తయారై క్యారేజ్ వెళ్తాను ఆయనకి. నేను అలా వెళ్ళాను క్యారేజ్ అమ్మట. ఎక్కడికి వెళ్తుందంటే పెద్ద ఆయన కన్నా. పెద్ద ఆయన ఎవరు అని అంటే ఇంకెవరు, మన పెద్ద ఆయన వచ్చారు అని అంటే ఆయన అమ్మట క్యారేజ్ అమ్మట వెళితే ఈ హడావిడి, మనం కూడా సినిమా యాక్టర్ అయిపోవాల్సిందే ఆయన చెప్తే మామూలుగా నవ్వాలి ఆయన. ఎందుకంటే ఇప్పుడే ఇలా సన్నగా ఉన్నానంటే అప్పుడు ఎంత సన్నగా పొల్లలాగా ఇంత పెద్ద జుట్టు, ఏదో కొండల కొండల్లాగా జుట్టు. నిజం చెప్పాలంటే నన్ను చూస్తే నాకు చాలా అసహ్యం వేసే స్టేజ్ అప్పుడు. ఆయన నవ్వి, నువ్వు చిన్నా కాదు పెద్ద కాదు, నువ్వు ఇటు నువ్వు హీరో వేయటానికి చిన్నాడువి, చిన్నపిల్లల వేషం వేయడానికి పెరిగిపోయావు. నువ్వు ఎలాగా అనంటే అప్పుడు త్రివిక్రమారావు రామారావు తమ్ముడు, సరే 2 సంవత్సరాలు ఎట్లాగూ వీడు అక్కడ ఉద్యోగం చేయను అంటున్నారు కదా, మన డివిఎస్ రాజు గారు వాళ్ళు ఏదో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు, ఆ 2 ఇయర్స్ అందులో పెట్టేస్తే వాళ్ళు పాపం దేవాంటు గెట్ అవే ఫ్రమ్ మీ, మొత్తం నన్ను వదిలించుకోవడానికి తెలియలేదు, 2 ఏళ్ళు అందులో వేసేద్దామని అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఐ గాట్ మై గోల్డ్ మెడల్. అప్పుడు పెద్ద ఆయన హీ వాజ్ వెరీ సీరియస్ అబౌట్, ఓ నువ్వు ఎంత సీరియస్ అని అనుకోలేదు నేను. దెన్ యూ మీరిద్దరు రిలేషన్ కూడా అండి? దూరంగా అంటే ఆ ఇంట్లోనే కలిసి 24 సంవత్సరాలు కలిసి ఉన్నాను నిమ్మకూరులో. ఒకళ్ళ ఇంట్లో ఒకే కాంపౌండ్లో మేము పెంకుటూరులో పెంకటింట్లో ఉండేవాళ్ళం, వాళ్ళు డాబా ఒకటే కాంపౌండ్ అది. వాళ్ళకి ఇద్దరు బ్రదర్సే కదా, రామారావు త్రివిక్రమారావు, మా మదర్ని సిస్టర్ లాగా చాలా చాలా గౌరవంగా చూసే, చాలా అటాచ్మెంట్ అని అంటారు. ఎందుకంటే మా మదర్ పోయినప్పుడు వారు వచ్చి అంత ఫీల్ అయ్యారు వారు. సో ఆయన అందులో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వేస్తే నాకు గోల్డ్ మెడల్ వచ్చిన దానికి ఆయన నో నో యు ఆర్ వెరీ సీరియస్ అని అప్పుడు ఆయన నేర్పిందే ఇది. ఇప్పుడు నేనున్నాననుకో ప్రసాద్, నేనున్నానంటే నేను దేవుడి పాత్రలకి అనగానే నన్ను అనుకుంటారు, అట్లాగే సోషల్ ప్రాబ్లమ్స్ అని అంటే బ్రదర్ నాగేశ్వరరావు అనుకుంటారు. అట్లా నీకంటూ నువ్వు ఒక ట్రెండ్ ఉంటే తప్ప
నీకు ప్రత్యేకత రాదు సినిమా ఇండస్ట్రీలో అని చెప్పారు అని పెద్ద ఆయన చెప్పిన మాటకి మనం ఏమవుతాం దీనికి, దీంట్లో ఏమవ్వగలం మనం అనుకుంటే. చార్లీ చాప్లిన్ ఒక ఫెస్టివల్ అమ్మా ఆ రోజున, అమెరికన్ కాన్సులేట్ ఉండేది మనకి మా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎదురుగా, ఆ అమెరికన్ కాన్సులేట్లో ఒక పెద్ద చార్లీ చాప్లిన్ ఫెస్టివల్ ఫర్ 1 వీక్ జరిగింది మనకు దొరికేసిన క్యారెక్టర్. సో మనం వీ హ్యావ్ టు బీ ఒక ఒక మనం ఏదైతే మిస్ అయ్యాము జీవితంలో, అమ్మ చిన్నప్పుడే చనిపోయారు, ఏదైతే మిస్ అయ్యాము మనం లాఫ్టర్ ఒక నవ్వు, నవ్వుని బేస్ చేసుకుని వై కాంట్ యూ మేక్ ఇట్ యాజ్ ఎ సెంటర్ పాయింట్ ఆఫ్ ఎ సినిమా. ఇక అందుకే చూడు లేడీస్ టైలర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు సినిమాలు నవ్వు హీరో అవుతుంది. అవును, దట్స్ హౌ ఐ మేడ్ ఎ ట్రెండ్ ఫర్ మై సెల్ఫ్. నేను ఇంకోటి కోసం చేసింది కాదు, సత్యంగా జనాలను ఉద్ధరించాలనో లేకపోతే ఎవరినో పెద్ద బాగు చేయాలని చేసింది కాదు, అది నా బ్రతుకు తెరువు కోసం. అంటే నేను ఇక్కడ నిలబడాలి ఇండస్ట్రీలో అనంటే నాకంటూ ఒక ట్రెండ్ ఉంటే తప్ప నిలబడలేను ఇక్కడ అనే ఒక ట్రెండ్ నా కోసం నేను తయారు చేసుకున్నది. అది ఈరోజు వరకు కూడా టీవీలు కానివ్వండి ఎలా అన్న కానీ ఇట్ హ్యాస్ హెల్ప్డ్ ఫర్ ద పీపుల్, జనాలందరికీ కూడా అది లాఫ్టర్ అనివ్వండి లేకపోతే రిలాక్స్ అయ్యారనివ్వండి వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ ట్రెండ్ అందరికీ పనికొచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్లీ డిడ్. కొన్ని క్లిప్పింగ్స్ తయారు చేశాం అంకుల్ మీ సినిమాల నుంచి. ఓ రియలీ? Yes. 1956 కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన రాజేంద్ర ప్రసాద్ 1977 వచ్చిన స్నేహం చిత్రంతో నటుడిగా తన కెరియర్ను ప్రారంభించారు. అప్పటి నుండి చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వస్తున్న రాజేంద్ర ప్రసాద్కు 1986 వంశీ దర్శకత్వంలో వచ్చిన లేడీస్ టైలర్ చిత్రం హీరోగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న రాజేంద్ర ప్రసాద్ ఆ చిత్రంలో తన నటనలోని కామెడీ యాంగిల్ అద్భుతంగా తెరపైన ఆవిష్కరించారు. సత్యం, నాకేదో భయం వేస్తుందా? ఈ కొత్త గొడవ ఏంట్రా? ఆడి ఫోటోలు చూపిస్తాడేంట్రా? ఆ ఫోటోల్లో నువ్వేనా నేను కూడా ఉన్నానా? మరేం లేదు, వెంకటరత్నం తెలిస్తే నీతో పాటు నన్ను పొడి చేస్తాడేమోనని నేను వెళ్ళా. అమ్మో, అటు చూస్తే ఆడదయ్యాలు, ఇటు చూస్తే రావణాసుడు, ఈ ఊరు నుంచి పారిపోకపోతే ప్రాణాలు దక్కు. మరుసటి సంవత్సరమే హాస్య బ్రహ్మ జంధ్యాల దర్శకత్వంలో డాక్టర్ డి రామానాయుడు నిర్మించిన అహనా పెళ్ళెంట చిత్రం ఘన విజయం సాధించి కామెడీ హీరోగా రాజేంద్ర ప్రసాద్ కు ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చింది. ఇంకో 10 రోజుల్లో ఈ ఊరికి స్కూల్ మాస్టర్ రాబోతున్నాడు, మీ దగ్గర 200 రూపాయలకు అద్దెకి తీసుకుని ఆయనకి 250 రూపాయలకు అద్దెకిచ్చి వాళ్ళ వరండాలనే పడుకుంటానమాట. అమ్మో అమ్మో, ఏదో 50 రూపాయల లాభం అచ్చాలి నాకు. ఇంత పొదుపైన మనిషికి అంత ఖరీదైన బట్టలు ఏమిటో అడిగావనన్నా? క్షమించాలి, నాకున్నది ఇది ఒక్కటే జత. ఇది కూడా నా స్నేహితుడు ఒకడు వాడి పెళ్లికి నాకు ప్రజెంట్ చేశాడు. ఇంటికి వెళ్ళగానే వీటిని విప్పి మడత పెట్టి చాప కింద పెట్టి దాని మీద పడుకుంటూ ఉంటాను, తెల్లారేటప్పటికి ఇస్త్రీ అయిపోతుంది. మరి రాత్రిలో ఏం బట్టలు వేసుకుంటావయ్యా? ఈ విధవ దేహాన్ని దాచుకోవడానికి బట్టలే కట్టుకోవాలా చెప్పండి. కొంచెం దగ్గరికి రండి, లేడీస్ వినకూడదు. రాత్రుళ్ళు న్యూస్ పేపర్ని లుంగిలా చుట్టుకుని పడుకుంటానంతే. ఇక అక్కడి నుండి ప్రతి చిత్రంలో ఏదో ఒక మేనరిజంతో తనదైన శైలిలో కామెడీని పండిస్తూ ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు రాజేంద్ర ప్రసాద్. పోయి కత్తి వచ్చే ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా, కత్తి కావాలా? ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా, కత్తి కావాలా? ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా, కత్తి కావాలా? హాస్య చిత్రాల హీరోగానే కాకుండా హాస్యానికి హీరో ఇమేజ్ ను తీసుకొచ్చారు రాజేంద్ర ప్రసాద్. ఆ వరబడి ఇప్పటికీ కొనసాగుతోందంటే ఆ ఘనత రాజేంద్ర ప్రసాద్ గారిది. చల్తీ కా నామ్ గాడీ చలా కీ వల్నె లేడీ, చల్తీ కా నామ్ గాడీ చలా కీ వల్నె లేడీ, రంగేళీ జోడీ బంగారు
ಆಚೆನು ದಾಡೆ ವೆಡೆಕ್ಕಿ ಆಗೆನು ಓಡಿ ಅಹೋ ಈಗ ಮುಪ್ಪುಲ ತಿಪ್ಪಲು ತಪ್ಪವಾ ತಪ್ಪವಾ ದಾರಿ ಚಪ್ಪವಾ ಚಪ್ಪವಾ. వెరైటీ పాత్రల్లో నటించడమే కాకుండా ఎర్రమందారం, ఆ నలుగురు వంటి సామాజిక స్పృహ కలిగిన చిత్రాల్లో అద్భుత నటనను ప్రదర్శించి రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులను సైతం గెలుచుకున్నారు రాజేంద్ర ప్రసాద్. రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అని అడిగితే హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను, భార్యాభర్తల మధ్యన చిచ్చు పెడతాను, తండ్రి బిడ్డలను విడదీస్తాను, అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను, ఆఖరికి ప్రాణ స్నేహితులను కూడా విడగొడతాను అందట. అలాంటి రూపాయికి నా ఇల్లు మినహాయింపు అనుకున్నాను. 200 చిత్రాలకు పైగా నటించిన రాజేంద్ర ప్రసాద్ గారిని తెలుగు ప్రేక్షకులు నటకిరీటి, నవ్వుల రారాజు, రాష్ట్ర హాస్యపతి, ఆంధ్ర చార్లీ చాప్లిన్, మిలీనియం ఫ్యామిలీ హీరో అని ఆప్యాయంగా పిలుచుకుంటున్నారంటే దాని వెనుక ఆయన చేస్తున్న అవిరళ కృషి సదా ప్రశంసనీయం. ఆ సినిమాలు చూస్తుంటే అంకుల్ ఇట్స్ సచ్ ఎ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆ కామెడీ సెన్స్ లో ఆ ఒక్క సీన్ ఉంది చూడండి, యూనో ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలి. మాకు ఫిల్మింగ్ షూట్ లో ఏదైనా ఒక వర్డ్ ఇచ్చి అన్ని భావాల్లో చెప్పటం, అది ఎక్సైజ్ అంతే, వేరే. And you used it in the film. అది అక్కడ బాగుందని అక్కడ వాడాము. అది బానే, ఐ థింక్ ఇట్ గివ్స్ ఎ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ ఎన్ యాక్టర్. అమెరికాకి వెళ్ళేటప్పుడు ఆవకాయ పచ్చడైనా మర్చిపోతారేమో కానీ మీ డివిడీలు కొనుక్కెళ్ళడం మటుకు మర్చిపోరు. అలాంటి సినిమాలు తీసి యాక్ట్ చేసినందుకు వాట్ ఈస్ ఐ యూ గ్రేట్ఫుల్ అంకుల్? మీరు ఇంత మంచి కెరియోగ్రాఫ్ ఉంటుంది అనుకున్నారా మీకు? నేను డెఫినెట్గా నేను బిగినింగ్లో నువ్వు ఆశ్చర్యపోతావు చెప్తే, ఫస్ట్ నా పర్సనాలిటీకి నాకు ఐ థింక్ వేషాలు రావని డిప్రెస్ అయిన తర్వాత దెన్ ఐ బికమ్ ఎన్ డబ్బింగ్ ఆర్ట్ యాక్టర్. డబ్బింగ్ ఆర్టిస్ట్గా ముందు మనం ఎస్టాబ్లిష్ అయ్యి నేను చాలా సినిమా అరౌండ్ 300 నేను డబ్బింగ్ చెప్పాను. అంటే అప్పుడు కొత్తగా వచ్చిన మోహన్ ఇలాంటి కొత్త హీరోలందరూ తెలుగులో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ, అదర్ లాంగ్వేజెస్ ఫెలోస్ అందరికీ వాయిస్ నాది. అలా స్లోగా కింద నుంచి పైకే వచ్చాను నేను, డబ్బింగ్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ రోల్స్, ఐ మీన్ బెటర్ సపోర్టింగ్ రోల్స్, దెన్ సెకండ్ హీరో. చంద్రమోహన్ గారు వాజ్ ఫస్ట్ హీరో అండ్ ఐ వాజ్ ద సెకండ్ హీరో ఫర్ లాంగ్ టైమ్. దెన్ ఇట్లా షిఫ్ట్ అయ్యి మళ్ళీ నేను ఐ బికేమ్ హీరో. దెన్ ఇట్ వాజ్ లేడీస్ టైలర్. తర్వాత మళ్ళీ మనం వెనక్కి తిరిగి ఇప్పుడు చూసుకోలేము. ఆ బాడీ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి వచ్చినట్లు మీరు చార్లీ చాప్లిన్ ఆబ్జర్వేషన్, అది మీకు సొంతం చేసుకున్న అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ నలుగురు ఉంది, ఆ నలుగురులో రఘురామ్ పాత్ర ఉందనుకో, మనం కాదు కదా అసలు. నేను ఎప్పుడో బాగా హుషారుగా ఉంటాను, మీ అందరికి తెలుసు కదా, ఎప్పుడు గోలగోలగా ఉంటాం ఎక్కడికన్నా. బట్ వేరేజ్ రఘురామ్ లాంటి క్యారెక్టర్ వచ్చేటప్పటికి బాడీ లాంగ్వేజ్ టోటల్గా మారిపోతుంది కదా, ద వెయిట్ ఆఫ్ దట్ క్యారెక్టర్. ఒక ఒక పెద్ద ఏదో పేపర్ నడిపేటటువంటి ఒక ఇది అని అంటే హీ హ్యాస్ హిజ్ ఓన్ వెయిట్ ఆఫ్ దిస్. వెంటనే మా నాన్నగారు, మనకు రామోజీ గారు, రామారావు, హౌ దే యూస్ టు బి లైక్ మే విత్ మా నాన్నగారు ఏం చెప్పిన అన్నీ విని వద్దు విజయవాడ ఆయన ఎవరో రిక్షావాడు వచ్చి మా ఇంటి పక్కన ఉండే అంటే పనవట్లంక పక్కన రోడ్లో ఉండే వాళ్ళు అందరికి తెలుసు కదా ఈయన ఫాదర్ అని తెలుసు కదా, వచ్చేసి సార్ ఒక సినిమా చూసాం మీ అబ్బాయి అదిరిపోయింది మీరు రండి తీసుకెళ్తాను. రిక్షావాడు హీ హిమ్సెల్ఫ్ టుక్ హిమ్ టు ది అంటే అప్పటికి నాన్నగారికి బోత్ లెగ్స్ వర్ హ్యాబిటేటెడ్ అనమాట. సో హీ వాజ్ అన్ వీల్ చైర్. సో ఈయన నేను రిక్షాలో ఎక్కేసి తీసుకెళ్ళి చూపించాడు ఆడి. సో స్వీట్, సో స్వీట్. అండ్ మీకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ నేను విన్నది, మీరు తిరుమలలో ఉన్నప్పుడు ఒక ఆవిడ వచ్చి మీరు ఉన్నారని తెలిసి దేవుడి దర్శనం మానేసి లైన్లోంచి వచ్చేసింది ఆవిడ. చాలా బాధపడ్డాను నేను, అమ్మా అదేంటమ్మా, నేను ఇంకో 2 వెయిట్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళి చూస్తాను, నువ్వు ఎప్పుడు కనపడతావు నాయన థ్రిల్డ్. నేను ఆవిడ మళ్ళీ ఆవిడ కోసం నేను మళ్ళీ వెయిట్ చేసి వెళ్ళి ఆవిడ వెంట వెళ్ళి దర్శనం చేయించుకొచ్చాను. అండ్ ప్రతి క్యారెక్టర్ మీరు వర్క్ చేసేటప్పుడు ఏదైనా స్పెషల్ హోంవర్క్ చేస్తారా? ఒక క్యారెక్టర్ అని అంటే కనుక మన కోసం తయారు చేసిన క్యారెక్టర్లో చూసి అమ్మా
ఇప్పుడు ఆ నలుగురు మన్నే పర్టికులర్ వాళ్ళు, నేను ఒకటే మాట అడిగాను మదన్ నిన్ను చంద్ర సిద్ధార్థని ఇద్దరిని అడిగాను. ఇప్పుడు నేను చేయకపోతే అంటే ముసలి క్యారెక్టర్ చేయను అని వాళ్ళు ఇద్దరు నుంచుండిపోతే ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్ చేయలేదనుకో ఏం చేస్తారన్నా, ఇది మానేస్తామండి థీమ్ అని అన్నారు. అంత అంత నమ్మకంతో అంటే మన కోసం తయారు చేసి దెన్ అంటే నువ్వు హోంవర్క్ అను లేకపోతే మనం జెన్యూనిటీ సిన్సియారిటీ అను, అది పెద్ద ఆయన దగ్గర నుంచి అమరావతి దగ్గర నుంచి అందరూ నాన్న అందరూ చేసేది అది. ఇప్పుడు సర్దార్ పప్పరాయుడు ఆయన అన్నాడు అని అంటే ఆయన ఏం హోంవర్క్ లేకుండా అట్లా చేశాడు నేను అనుకోను. డెఫినెట్గా వాళ్ళ వాళ్ళకి భయంతో మనకి ప్రొఫెషన్ మీద భయం ఉంటే కనుక ఓహో ఈ క్యారెక్టర్ అయితే మనం అయితే ఎలా చేస్తాం, వీ విల్ థింక్ ఆఫ్ ఇట్ అమ్మా. ఎవరన్నా కొంతమంది నేనేం చేయలేదు జస్ట్ లైక్ దట్ అట వచ్చేసాను అని అంటే అది అంత నిజం కాదు నాకు తెలిసి. గ్రే ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఎవరైనా సరే, నేను ఆయన తెల్లవారుజాము 3:30 డైలాగ్ చదువుకోవడం నేను చూశాను, ఎవరు నందమూరి తారక రామారావు గారు. సో అలా చేసి ఆ భయం అనేది ఎప్పుడైతే పోతేనమ్మా దెన్ ఆర్టిస్ట్ చచ్చిపోయినట్లెక్క. ఇట్స్ గుడ్ లెసన్ అంకుల్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? వెల్కమ్ బ్యాక్ టు కళామందిర్స్ ప్రేమతో మీ లక్ష్మి. జంధ్యాల అంకుల్ లేని లోటు మీకు తెలుస్తుందా? కొట్టొచ్చినట్టు తెలియదు నాకేంటి అసలు అసలు ఆడియన్స్ కుడ్ ఫీల్ ఇండస్ట్రీకి ఇట్స్ అ లాస్ బట్ మీ ఇద్దరు కాంబినేషన్ వాజ్ వరల్డ్ లో ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ క్వశ్చన్ ఏం సార్ మీరు సినిమాలు మానేశారు ఏంటి సార్ అంటే మొదలు పెట్టారంటే ఆ గ్యాప్ ఏదైతే ఉందో. ఇప్పుడు మనం ఆ నలుగురు ఆడియన్స్ సెపరేట్గా ఉన్నా, మిశ్రీ బ్లాషలు సెపరేట్గా ఉన్నా, ఇప్పుడు బ్రహ్మలు అవి అంటే కొంచెం పౌరాణిక ఫేస్ అది మనం అక్కడి నుంచి ఉండటం వల్ల చేసిన ఆ గ్యాప్ ఏదైతే ఉందో జంజాల గారు ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది మాత్రం ఎవరు పోడ్చలేకపోతున్నారు. బికాస్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద క్రియేటర్ అండ్ ద డైరెక్టర్. అవును, ఎందుకో ఆ గ్యాప్ మాత్రం నిజంగా నువ్వు అన్నట్టు నోబడీ ఈస్ ఫిల్లింగ్ ఇట్ అప్. ఐఎమ్ ఆల్సో ప్రేయింగ్ గాడ్ టు సెండ్ సంబడి. అది అలాంటి ఒక క్లోజ్ డైరెక్టర్ అండ్ అ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ ఆయన ఒక బయట ఇచ్చారు చూద్దామా? తప్పకుండా 100%. యాక్చువల్గా చెప్పాలంటే మా ఒరిజినల్ వైఫ్ల కంటే కూడా మీ ఇద్దరు కలుస్తున్నది మాత్రం ఎక్కువ. అండ్ ఏంటి ప్రసాద్ గారు నవ్వుతున్నారు? మీరే కదా ఆడియన్స్ కూడా నవ్వుతారు, రేపు తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు అలా నవ్వద్దు దయచేసి, వేరే అర్థం చేస్తున్నారు. ఏమండి ఎంత సంతోషం అంటే ఈవేళ టోటల్గా ప్రసాద్ లక్ష్మి గారు ఒక్క విషయం మీకు చెప్పాలి, మా ఇద్దరికే టెంపర్మెంట్స్ ఎక్కువ అండి. ఆయనకి టెంపర్మెంట్ ఎక్కువ, నాకు టెంపర్మెంట్ ఎక్కువ. అండి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి, ఏంటంటే టెంపర్మెంట్ ఎందుకు వస్తుంది? ఒక నీతి నిజాయితీ క్రమశిక్షణ ఉన్నటువంటి వ్యక్తులకి, అబద్ధాన్ని సహించలేని వ్యక్తులకి టెంపర్మెంట్ జనరల్గా ఎక్కువ ఉంటుందండి. అదే ప్రసాద్ గారికి ఉంది, నాకు ఉంది. ఆయన తెల్లారుజామున 5 రమ్మన్నా వస్తారు, 7 రమ్మన్నా వస్తారు, లేదు రాత్రి 2 దాకా పని చేయమన్నా చేస్తారు. కానీ ఒకటి ఏంటంటే ఆయన రమ్మన్న టైంకి వచ్చిన తర్వాత 5 లోపు ఆయన మీద షాట్ తీయాలి, తీయకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ని ఊరుకోరు ఆయన, ఊరుకోరు. ఏమంటే ఎందుకు పిలిపించారు నన్ను? మీరు చెప్తే నేను 7-5 వచ్చి ఉండేవాడిని కదా అంటారు. అంటే వాళ్ళ డెడికేషన్ అండి. సేమ్ లక్షణం మళ్ళీ మన మోహన్ బాబు గారిలో ఉంది. నాకు ఇద్దరు ఆర్టిస్టులు తగిలేరు, మోహన్ బాబు గారు తగిలేరు, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారితో ఇంతవరకు రికార్డ్ బ్రేక్ 32 మేము ఇద్దరం కలిసి చేసామండి. మేమండి సెట్లో ఆయన టెంపర్మెంట్గా ఉంటే నేను తగ్గుతాను, నేను టెంపర్మెంట్గా ఉంటే ప్రసాద్ గారు తగ్గుతారు. అటువంటి గుణం మా ఇద్దరి మధ్యన ఉందండి. ఇదే కాదు మా ఇద్దరి మధ్యన ప్రేమ ఎంత ఉంది అని చెప్పడానికి, నా మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందని చెప్పడానికి ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. నేను లక్ష్మి గారు వినండి, ఊటీ కన్నయ్య కిట్టే షూటింగ్కి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఆ ఊటీలో పగలు పాటలు తీస్తున్నాము, ఆ పగలు మా ఇద్దరి మధ్యన చిన్న మిస్అండర్స్టాండింగ్ ఏదో వచ్చింది ఇద్దరి మధ్యన, ఏదో మాట అనుకున్నాం. షూటింగ్ బ్యాకప్ అయిన తర్వాత ఇద్దరం ఒకళ్ళనొకళ్ళం చెప్పుకోకుండా వెళ్ళిపోయాం, రూమ్కి వెళ్ళిపోయాం. ఆయన వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నేను రూమ్లో కూర్చుని ఉన్నాను, ఏదో మ్యాగజైన్స్ అది చదువుకుంటూ టీవీ చూసుకుంటూ కూర్చుంటే ఈ లోపల ప్రొడ్యూసర్ గంగులు ప్రతాప్ రెడ్డి గారు వచ్చారు, ప్రభాకర్ రెడ్డి గారు, గంగులు ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి, ఏమండి ప్రసాద్ భోజనం చేయకుండా పడుతున్నాడండి, మీరు వస్తే ఒకసారి బాగుంటుందండి రూమ్కి అన్నారు. అదేంటండి అది అంత లేదు, మీరు రావాలి ఒకసారి, ఆయన కొంచెం ఎందుకో ఆయన కోపంగా ఉన్నాడు సార్. నేను వెళ్ళాను, లేపాను. నేను వెళ్ళి లేపగానే ఆయన లేచి టక్కని ఏ డైరెక్టర్ గారు ఇలా వచ్చారండి అన్నాడు ఆయన. సార్ ఏంటి భోజనం చేయకుండా పడుతున్నారంట అన్నాడు. ఏమీ లేదండి, అది కాదు, ఏదో ఉంది,
మీరు ఫోన్ చేయాలి. సరే ఓకే. ఒరే మా ఇద్దరికి భోజనాలు పెట్టారు డైరెక్ట్ గారికి నాకు అందుడికి వేద ప్రసాద్ గారు నేను ఫోన్ చేశాను అన్నాను. నా మీద ప్రమాణం చేసి చెప్పండి మీరు ఫోన్ చేశారా అన్నారు. నేను ఏం మాట్లాడలేకపోయాను, నేను చేయలేదు. నాకు తెలుసండి మన ఇద్దరి మధ్య అనుబంధం, అందుకనే నాకు తెలుసు మీరు ఫోన్ చేయకుండా ఉంటారని. నేను ఫోన్ చేయకుండా పడుకున్నాను, ప్రొడ్యూసర్ గారు మిమ్మల్ని తీసుకొస్తారని నాకు తెలుసు, మన ఇద్దరం కలిసి ఫోన్ చేస్తామని తెలుసు నాకు. నేను ఫోన్ చేయకపోతే మీరు ఫోన్ చేయరు. నేను ఫోన్ చేసి పడుకున్నాను అనుకోండి, మీరు ఫోన్ చేయరుగా. అంటే అంత వాత్సల్యం మా ఇద్దరి మధ్యన ఉండేదండి. ఏమంటే ప్రసాద్ గారు కాదంటారు ఇన్సిడెంట్? కాదండి, అనవసరం ఇంకెక్కువ మాట్లాడకండి, ఏడుపు వస్తుంది ఓవర్ అటాచ్డ్. 33 తర్వాత ఇంకో 2 సినిమాలు చేసాం, చాలా ఎంత అటాచ్, అందరు అట్లా ఉండేదండి అటాచ్మెంట్ మరి అప్పుడు. ఇప్పుడు 32 సినిమాల ఒక హీరో ఇప్పుడు దానిలో సగం చేస్తేనే ఎక్కువ అనిపించే రోజుల్లో ఎలా హౌ డిడ్ యూ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండి మీ డైరెక్టర్స్ మధ్యలో? ఇప్పుడు అప్ అండ్ కమింగ్ యాక్టర్స్కి మీరు ఏం అడ్వైస్ ఇస్తారు? వాట్ ఐ అడ్వైస్ టు ది యంగ్స్టర్స్ టుడే ఏంటంటే, మనం ఎవరూ గొప్పవాళ్ళం కాదు, భగవంతుడి కంటే ఎవరూ గొప్పవాళ్ళం కాదు. మనం ఏదన్నా మనస్పర్ధ వచ్చిందని ఎవరితో అన్న, పలానా వ్యక్తితో మనకి పలానా వ్యక్తి నాకు నచ్చలేదు అని అంటే, గో స్ట్రైట్ టు హిమ్ అండ్ సే సారీ. నా మీద నీ మీకేమైనా అభిప్రాయం ఉంటే నాకు తెలియదు, మీ మీద నాకేం అభిప్రాయం లేదు, లెట్ అస్ బీ ఎ ఫ్రెండ్స్, దేర్ ఎనీథింగ్ మ్యాటర్. లైఫ్ ఇస్ వెరీ స్మాల్. మనుషులు దొరకటమే కష్టం ఇప్పుడు. అసలు ఉన్న మనుషులను వదులుకోవద్దు, ఎప్పుడు వదులుకోవద్దు. ప్లీజ్ ఆఫ్టర్ ఆల్ బీ హ్యాపీ. నా బ్లడ్ గ్రూపే బీ పాజిటివ్. బీ పాజిటివ్, బీ హ్యాపీ. హౌ ఆర్ యూ అట్ హోమ్? ఇంట్లో కూడా అందరినీ నవ్విస్తూ ఉంటారా? అంటే ఇంట్లో ఎలా ఉంటాను, ఎంత సీరియస్ స్ట్రిక్ట్గా ఉంటాను నీకు చెప్పాలి. ఓ ఓకే. బాలాజీ గాయత్రి రెండు క్యారెక్టర్లు కదా అక్కడ పిల్లలు. ఒకరోజు ఏదో ట్రాన్స్మిట్లో ఈవినింగ్ వెళ్ళేటప్పటికి మీ అసలు పిల్లలకి మీ భయం లేకుండా పోయిందండి, మీరు కొంచెం భయం పెట్టాలి, వాళ్ళిద్దరు సరిగ్గా చదవట్లేదు, మీ భయం లేదు అని అన్నాను. రాయ్ రండి అన్న, చాలా సీరియస్గా, నేను చాలా సీరియస్గా ఉన్నాను, వాళ్ళిద్దరిని ఉంచండి అని చెప్పి పైకి వెళ్ళి, నేను ఆల్ ఇండియా లైసెన్స్ హోల్డర్ అమ్మా, నేను పిస్టల్ లోడ్ చేసి తీసుకొచ్చి, ఏంట్రా పిచ్చ పిచ్చగా ఉందా, చదవట్లేదంటే ఏంటి అన్నాను. గాయత్రి వెంటనే, ఆంటీ చాలు చాలు అండి, మీరు భయపెట్టింది చాలు, మీరు వెళ్ళండి పైకి, చాలా గొప్పగా భయపెట్టాలండి మీరు. అది కాదు, నేనంటే వీళ్ళకి భయం లేదా అని అన్నాను. బాబు మీకు నమస్కారం, మీరు వెళ్ళండి, మీరు పెట్టిన భయం ఉన్న భయం పోయేటట్టుంది వాళ్ళకి, మీరు వెళ్ళండి పైకి అని. మనం ఏం చేస్తాం ఎంతకంటే, ఇప్పుడు ఎప్పుడు సంవత్సరంలో ఒక రోజు రెండు రోజులు వెళ్తారు ఇంటికి, ఆ రెండు రోజులు మనం ఇలా పెట్టి ఎక్కడ ఉంటాం సీరియస్గా. సో నేను ఎప్పుడు గోలే. అండ్ యూ హ్యావ్ 2 చిల్డ్రన్, వన్ గర్ల్ వన్ బాయ్. అండ్ మీ అబ్బాయిని కూడా సినిమాలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు? ఏం చేస్తాం అన్నమాట, వింటలేదు వాడు. శుభ్రంగా చదువుకుని పెద్ద కంపెనీలు అవి పెట్టి ఎగ్జిక్యూటివ్లు అవి అవ్వండి రాని అంటే, తిరిగి 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 మళ్ళీ ఇటే వస్తే. హౌ ఆర్ యూ ఫీలింగ్ ఇంకా మీ వారసుడు ఇస్ కమింగ్ ఇన్ టు ద వరల్డ్? వన్ థింగ్ విచ్ ఐ కాన్ఫిడెంట్, అంటే నేను చాలా ఖచ్చితంగా నమ్మే విషయం ఏంటంటే, పర్టికులర్గా పెర్ఫార్మింగ్ ఆర్ట్లో అల్లు రామలింగయ్య గారు పెద్ద ఆయన పాపం ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు అన్నమాట. మేమందరం వచ్చిన తర్వాత కూడా ఆయన ఎక్కడన్నా ఎవరితో అయినా జోకులు వేస్తుండే, రే క్లాప్ భూతం లాంటిదిరా, అది కొట్టి తీసేవరకే, అది ఇందిరాగాంధీ కొడుకైనా సరే క్లాప్ కొట్టి తీసిన తర్వాత నీ మొహం నువ్వు చేయాల్సిందే, ఎవడో వచ్చి ఇలా 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 ఎవడ పెట్టడు, నీ ఏడుపు నువ్వు ఏడవలసిందే, ప్లీజ్ దయచేసి అని. మన ప్రొఫెషన్లో, ఈ ప్రొఫెషన్లో ముఖ్యంగా వారసుడు వాళ్ళదే తీసుకొచ్చి వీళ్ళేదో చేశారు అది నేను నమ్మను. ఎవరు ఎవరి కష్టం వాళ్ళదే, వన్ హ్యాస్ టు కమ్ ఆన్ హిజ్ ఓన్ అని నా నమ్మకం. మీ అంతా మనంతా మనంగా పైకి రావాల్సిందే. అందులో నా బొట్టాలని చెప్పేది కూడా ఏంటంటే, నువ్వు ఎంత కష్టపడుతున్నావు అదే నీ రిజల్ట్. సో యూ హ్యావ్ టు కమ్ ఆన్ యువర్ ఓన్. ఓకే, దట్స్ నైస్. యూనో కాంట్రవర్సీస్ అనేది అన్ని అందరికీ వస్తాయి అంకుల్, అండ్ పేపర్లో చాలా చదువుతాం, కొన్ని నిజాలు కొన్ని ఇంకా మనం ఉండే ఫీల్డ్లో అది ఆటోమేటిక్. క్విగ్గన్ మురుగన్ జరిగేటప్పుడు కూడా మీరు రంభ గారి గురించి ఏదో అన్నారనో లేకపోతే ఆవిడ అప్సెట్ అయ్యారనో? మన గురించి కాదు మరి, అది నువ్వు ఎక్కడ విన్నావు నాకు తెలియదు. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ రంభ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. మేము బ్రహ్మాండంగా యాక్ట్ చేసాము, యాక్ట్ చేసాం, చివరికి కూడా ప్రమోషనల్ యాడ్స్ లో కూడా మేము ఇద్దరం చేసాం చివరికి. సో దట్ ఇస్ క్లియర్, వెరీ క్లియర్. ఓకే, యు కెన్ చెక్ ఇట్ అప్. ఇంకోటి చదివింది ఇది పేపర్లో, ఇది నిజమా కాదా, మీరు రెడ్ లైట్ జంప్ చేశారని ఒక పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని ఆపి 3,000 రూపాయలు ఫైన్ కట్టారంట, అవునా? 3,000 ఫైన్ కట్టిన మాట వాస్తవం, కానీ రెడ్ లైట్ మధ్యలో ఆఫ్ చేస్తారు నన్ను. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటి తెలుసా, అదొక క్విగ్గన్ మురుగనాలు తయారు చేసి ఇచ్చిన బోర్డు, అది
9999 అందమైన నెంబర్ కదా నాకు, అది ఒక అందమైన బోర్డు, అది అంత బోర్డు అంతా లైట్ వెలుగుతుంది అనమాట. అది ఎందుకో తీబుద్ది ఇలా ఈ సెకండ్ స్థిలా ఏది, మనం ఓన్లీ వైట్ దాని మీద బ్లాక్ లెటర్సే ఉండాలి ఎస్ అని నేను దిగ్గాను. ఎస్ మీ వాడు ఆపిన మాట కరెక్టు, మీరు ఎక్కువగా ఫీల్ అవ్వక్కర్లేదు, మీకు ఏం కావాలో చెప్పండి, ఐ విల్ డూ ఇట్, అదర్వైజ్ యూ వాంట్ ద వెహికల్ ప్లీజ్ టేక్ ఇట్. నేను ఎస్పీ పార్ట్స్మెంట్ గారు సన్మాన సభకి వెళ్తున్నాను, నేను టైం అయింది నాకు, నేను ఐ సెడ్ నేను వెళ్తాను అంటే నో 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 యూ హ్యావ్ టు ఎస్ టెల్ మీ వాట్ యూ వాంట్ మీ టు డూ అని అంటే నో యూ హ్యావ్ టు పే ద మనీ ఎస్ ప్లీజ్ టేక్ ఇట్. అక్కడికి ఫినిష్ అయిపోయింది అది. మరి ఆయన మరి ఆయన పబ్లిసిటీ అనుకున్నాడా మరి లేకపోతే మనం ఏదన్నా చేస్తామని ఆయన ఏమన్నా అనుకున్నాడు? నేను అదే ఆయన క్లియర్గా చెప్పాను, అందరినీ నవ్వించేవాడిని నేను, యూ షుడ్ మేక్ మీ ఫీల్ హ్యాపీ. అండ్ ఒకటమ్మ నిజం ఏంటంటే యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ కంట్రీ మనం తప్పు అనుకున్నాం, ఎస్ ఆ బోర్డు తప్పండి, దానికి ఏంటి అని అంటే ఎస్ యూ హ్యావ్ టు పే అన్నాడు. ఐ పేడ్ అండ్ వెంట్, ఇట్ షుడ్ బి ఎండ్. ఇది కాకుండా ఇట్లా పబ్లిసిటీ చేసేటట్టు అయితే మళ్ళీ మనం వేరే మనం తయారు చేయాల్సి వస్తుంది దాని మీద. ఎందుకంటే ఇక్కడ బోర్డుల మీద అనేక రకాల అనేక బోర్డులు ఉంటాయి, అతి పెద్దవాళ్ళ బోర్డులు చాలా ఉన్నాయి, నేను అతను తీసుకెళ్ళి చాలా చూపించగలను, కానీ మనం ఆ పనిలో ఉండలేం కదా. థ్యాంక్స్ పోలీస్. క్విక్ అండ్ మురుగన్ అనే సినిమా తీసి హాలీవుడ్ స్థాయి వరకు వెళ్ళిన సినిమాలో మీరు యాక్ట్ చేశారు, లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా యాక్సెప్ట్ ముందు విష్ణు గారు చూశాడు అసలు. నేను చూశానండి ఎక్కడ ఫ్యాట్ ఫిష్ ఆఫీస్ లో, రిలీజ్ అవ్వక 6 నెలల ముందే చూశాను నేను. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆ డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్ళడం? బట్ ఆ ప్రశ్నకు సమాధానం ఒక చిన్న బ్రేక్ తర్వాత. కాటన్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు కళామందర్స్ ప్రేమతో మీ లక్ష్మి. అంకుల్ ఇందాక మిమ్మల్ని అడిగిన ప్రశ్న, హాలీవుడ్ స్థాయి వరకు వెళ్ళిన క్విక్ అండ్ మురుగన్ సినిమా చేసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అసలు సినిమా రిలీజ్ అవుద్ది అనుకున్నారా? నిజంగానే అంతకుముందు మన వాళ్ళు చాలామంది చేశారు, ఏం హాలీవుడ్ సినిమా ఏం రిలీజ్ కాలేదు కదా ఇది ఏమన్నా. నిజంగా బిగినింగ్ అప్పుడు అంత సీరియస్నెస్ లేదు, కానీ ద వే వాళ్ళు చేసిన విధానం కానీ వాళ్ళ సినిమా చూస్తే కూడా అసలు ఇండియా వైడ్లో నమ్మి తీరాలి అంటే మనం తెలుగుకి ఎందుకు అంత కాన్సన్ట్రేట్ చేయలేదు మేము, కానీ ఇక్కడ అంటే హైదరాబాద్లో ఇంగ్లీష్ వర్షన్ హిందీ వర్షన్ బాగానే చూశారు. గమ్మత్ ఏంటంటే నేను కూడా అంత సీరియస్గా అనుకోలే ఆ క్యారెక్టర్, బట్ క్యారెక్టర్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆ యాటిట్యూడ్, నమ్మి తీర నార్త్లో ఎంత ఫేమస్ అని అంటే అందరి సెల్ ఫోన్ రింగ్ టోన్లు, నా సెల్ ఫోన్ నువ్వు చెప్పావు కదా ఫోన్ చేసి చెప్పావు చూడు, ఈ రింగ్ టోన్లు కానీ అది ఆ క్యారెక్టర్ యాటిట్యూడ్ మాత్రం బలే ఎక్కేసింది వాళ్ళకి. అందులో ఆ తమిళ్ టు హిందీ, తమిళ్ టు ఇంగ్లీషు ఎన్నడ రాస్కెల ఐ విల్ టీచ్ యూ హౌ టు బిహేవ్, ఇట్లాంటి కొన్ని కొన్ని వాళ్ళకి బాగా నచ్చేసి ఆల్మోస్ట్ ఇండియా వైడ్లో అంటే అబ్రాడ్లో అయితే ఇక అసలు దే డిమాండ్ మీ అనమాట. యూ షుడ్ సే మీరు ఏం చెప్పొద్దండి, మైండ్ ఇట్ మాత్రం చెప్పండి అని, మైండ్ ఇట్ అది 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 చెప్తే చాలా వాళ్ళకి ఆనందం అయిపోతుంది. అట్లా ద యాటిట్యూడ్ ఆఫ్ దట్ క్యారెక్టర్ కానీ అది కానీ నాకు ఒక కొత్త ప్లాట్ఫామ్ ఇచ్చే. ఐ థింక్ నౌ దే ఆర్ గోయింగ్ టు డూ టూ క్విగన్ మురుగన్ పార్ట్ టూ. Very nice. Fox are they are getting ready with the storyline. Oh, congratulations uncle. Thank you, thank you. Adi ee sari Hollywood gane untundi ante it's from the actors also from Hollywood atla untundi. Oh, very nice. It should be this fellow goes there atla edo untundam. Oh, meekosam inko bite okati tayar cheyincham uncle. Oh, let us see. Yes. Hello mama, bonara Lakshmi రాజన్ ప్రసాద్ గారు, నేను గత 17-18 సంవత్సరాలుగా చాలా మంచి మిత్రులం, కానీ మేము ఒకరినొకళ్ళు ఆయన నన్ను అబ్బాయి అని, నేను ఆయన ప్రేమగా బాబాయ్ అని అలాగే పిలుచుకుంటాం. ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఏ రోజు నేను రాజన్ ప్రసాద్ షూటింగ్ జరుగుతామంటే నేను ఏ రోజు చూడలేదు, బట్ వీ మీట్ ఎవ్రీ వీక్ అట్లీస్ట్ ట్వైస్. చెప్పాలంటే మా ఇంట్లో ఫ్యామిలీ ఫోటో ఏది మంచి ఫ్యామిలీ ఫోటో లేదంటే రాజేంద్ర ప్రసాదే ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చి ఒక మంచి ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ అంతా తయారు చేయించి మా ఇంటి దగ్గర పెట్టారు. సో వీ హావ్ సో సిన్స్ వీ మీట్ ఎవ్రీ వీక్ there is I can't explain the various incidents, but it's like
the most, the best thing what I admire out of, by looking at my Baba is, without having a house in Hyderabad, he took an oath. ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి నేను తిరుపతిలో మంచి ఇల్లు కట్టి అప్పుడే నేను ఇల్లు కట్టుకుంటానని చెప్పి ఆయన ప్రమాణం చేసి ఇప్పుడు బ్రహ్మాండంగా ఒక 6 బెడ్రూమ్స్తో రాజేంద్ర ప్రసాదం అని ఆయన తిరుపతిలో కంప్లీట్ చేసి ఇప్పుడు ఒక ఇంటివాడు అవుతున్నాడు మా బాబాయ్ హైదరాబాద్లో. సో అన్న మాట అంటూ చాలా ఈజీ, కానీ అన్నమాటని నిలబెట్టుకుని కాస్త ఆలస్యమైనప్పటికీ అన్నమాటని నిలబెట్టుకుని చేయటం. నేను వెంకటేశ్వర స్వామికి భక్తుల్ని, మా రాజేంద్ర ప్రసాద్ మా బాబాయ్ కూడా ఆ వెంకటేశ్వర స్వామికి అంత అద్భుతమైన ఒక భవనాన్ని నిర్మించి అక్కడ కానుకగా ఇచ్చి ఇప్పుడు ఆయన ఇంటివాడు అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ వెరీ రేర్ పర్సనాలిటీ. మెనీ పీపుల్ థింక్ దట్ రాజేంద్ర ప్రసాద్ ఈజ్ ఎ గ్రేట్ కామెడీ హీరో, బట్ ఎర్ర మందారం సినిమా చూస్తే రాజేంద్ర ప్రసాద్ ఎడిపింగ్ చేస్తాడు, కాశ్మీర్ సినిమా చూస్తే రాజేంద్ర ప్రసాద్ అంటే కల్లో కూడా వచ్చి భయపెడతాడు. ఇంకా కామెడీ సినిమాలు సంగతి చెప్పక్కర్లేదు. సో ఓవరాల్గా టు మై మెమరీ ఈజ్ లివింగ్ సమ్ ఆఫ్ ద ఎర్లియర్ లెజెండ్స్. Now I can certainly say that he is a great artist, and meu Vapu garu, Ramana garu, Raj Prasad, Bal Subramanian garu, we have so many memorable get-togethers, and so I wish Raj Prasad would, he is an Oscar material provided he has got the right film. ఇది రేర్, ఇది రఘు జనరల్గా ఎవరితో మాట్లాడలేదు, సంథింగ్ స్పెషల్స్ ఎల్ల అన్ని. కాశ్మీర సినిమా గురించి ఆయన గుర్తు చేశారు బాబోయ్, సడన్ గా నాకు అలా ఆ పేరు వింటానే ఐ రిమెంబర్ యువర్ క్యారెక్టర్ ఆల్సో, థియేటర్ లో చూసాను నేను చెన్నైలో. వద్దు అలాంటి సినిమాలు నేను ఇప్పటికీ, ఐ కెనాట్ సీ స్కేరీ మూవీస్. మా వారికి చాలా ఇష్టం, మార్నింగ్ షోలకి వెళ్ళిపోతుంటారు ఆయన, నైట్ షోలు జాంబీ మూవీస్ అని, మిడ్ నైట్ షోలకి. నేను 2 రోజులు ఆయనతో మాట్లాడిన కూడా మాట్లాడిన కథ కూడా నిన్న భయపెడుతున్నాడా ఏంటి చెప్పు. లేదు మనమే భయపెట్టి నాకున్నారు తెలుసు కదా. రఘు అంకుల్ చెప్పేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, మీరు ఇప్పటి వరకు సొంత ఇల్లు కట్టుకోలేదా? అంటే కొంచెం వన్ వర్డ్ లో చెప్పేస్తాను, కామర్స్ కొంచెం వీక్ మనం. 30 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీ ఉంది ఇప్పుడు, ఎవరికి దేని మీద ప్రేమ ఉంటుందో దాని మీద. మనమేమో క్యారెక్టర్స్ యాక్టర్, మనం ఎందుకు, నీ నాన్నగారు వాళ్ళు కాకపోతే అసలు ఇంటికి రావద్దన్నారు కదా. సో దెన్ అంత భయం అంతా దాని మీదే ఉంది, హౌ టు బికమ్, ఇంకేదైనా అవకాశం ఉంది, ఇంకేదైనా ఇంకో బెటర్ క్యారెక్టర్ వస్తుందా, ఇంకేదైనా బెటర్ క్యారెక్టర్, దాని మీదే ఉన్నాం మనం 24 గంటలు తప్ప. ఈ పోగేయటాలు వీటిల్లో మనకు పెద్ద నమ్మకం కూడా లేదు. మీరు కొన్ని 100 సినిమాలు చేశారు రైట్? 217. దాంట్లో 90% ఆఫ్ ద ఫిల్మ్స్ నవ్వించే ఫిల్మ్స్, కామెడీ ఫిల్మ్స్. మీకు ఆ సినిమాస్కి, అలాంటి సినిమాలకి అవార్డ్స్ రాకుండా ఎక్కువ ఏడిపించిన సినిమాలకి అవార్డ్స్ వచ్చాయి. హౌ డు యూ కంపేర్ దట్ ఫర్ యువర్ సెల్ఫ్? యాక్చువల్గా ప్రసన్న, ఇది కొంచెం క్లియర్ క్లారిటీ ఏంటంటేనమ్మా, ద అవార్డ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫస్ట్ థింగ్ ఏంటంటే నియర్ టు ద లైఫ్, జీవితానికి దగ్గరగా ఉండేటటువంటి పాత్రలకి అవార్డులు, జీవితాలకి దగ్గరగా ఉండేటటువంటి కథలు, కథనాలు, వాటికే అవార్డ్స్ అనేది. ఇట్స్ ఇప్పుడు మనం కొత్తగా చేస్తుంది రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, ద ప్రాసెస్ ఇస్ కమింగ్ దట్ వే. ఆ ప్రాసెస్లో ఏంటంటే మనం నవ్వుతూ నవ్విస్తూ చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు లేడీస్ టైలర్లు కానీ, ఏప్రిల్ ఒకటి విడుదల కానీ, అప్పులప్పారావులు కానీ, ప్యాకెట్ పాపారావులు కానీ, ఇలాంటివన్నీ ఏంటయ్యానంటే వీఆర్ లిటిల్ ఎగ్జాజరేటింగ్ థింగ్స్. అవి అవార్డ్స్ ఎందుకు రాలేదు అని అనుకునే దానికంటే, ఒక ఆనలుగురు, ఒక ఎర్రమందారం, ఒక పెళ్లి పుస్తకం, ఒక మిస్టర్ పెళ్ళం, మీశ్రీ బ్లాషి, ఇలాంటివి ఎందుకు వస్తాయి అనంటే, జీవితాలకి అతి దగ్గరగా ఉండి మన జీవితానికి పనికొచ్చేటటువంటి. ఇప్పుడు ఆ నలుగురు ఉంది, తప్పకుండా నువ్వు నాన్నగారిని గుర్తు చేసుకుని ఉండాలి, మన ఇంట్లో మన నాన్న ఎలా ఉంటే బాగుండు, మన అట్లా ఐడెంటిఫైయింగ్, మనని మనం
ఆ క్యారెక్టర్స్ తోటి ఐడెంటిఫై చేసుకుంటే అవార్డ్స్ అనేవి సమాజంలో నుంచి తీసుకోబడినటువంటి దాంట్లో హూ డూ ద బెస్ట్ అవి అని నా ఉద్దేశం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా రామ్ బంటు మేడం? మేడం దాని తర్వాత ఛీ నా ప్రొడ్యూసింగ్ వద్దన్నారంట. అవునా? ఛీ అని ఎవరు చెప్పారు నీకు? ఇదే రాజకీయం, చిన్నవులు చిందిస్తూ చిచ్చు పెట్టడమే రాజకీయం. వెల్కమ్ బ్యాక్ టు కళామందిర్స్ ప్రేమతో మీ లక్ష్మి. మీరు రెండు సినిమాలు ప్రొడ్యూస్ చేశారు కూడా అంకుల్, రామ్ బంటు మేడం. మేడం దాని తర్వాత ఛీ నా ప్రొడ్యూసింగ్ వద్దన్నారంట. అవునా? ఛీ అని ఎవరు చెప్పారు నీకు? అంటే నేను యాక్ట్ డబ్బులు మరి నేను బేసిక్గా నా క్యారెక్టర్ డబ్బులు లెక్క పరమ వీక్. నేను పరమ నువ్వు చూస్తే ఎప్పుడైనా తెలుస్తుంది అసలు. అందుకని మనం ఇప్పుడు ఎప్పుడైనా లైఫ్లో ఎక్స్పీరియన్స్ దేవుడు ఒకసారి ఇస్తాడు. ఇఫ్ యు నో గుడ్ అండ్ బ్యాడ్ అవుట్ ఆఫ్ ఇట్ నీకు తెలుసు అనుకో. నేను ఎప్పుడు ఒకటి చెప్తుంటాను, ఇంకా తప్పు ఎప్పుడు చేయనాయా? కొత్త తప్పులు చేస్తాను. అదేంటి నేను కొత్త తప్పు? అది తప్పు అని నాకు తెలియదు కాబట్టి. అంతకుముందు చేసిన తప్పు తప్పని తెలిసింది కాబట్టి చేయను మళ్ళీ. ఐ డోంట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్స్, ఐ విల్ డూ ద న్యూ మిస్టేక్స్ అని అట్లా మన తెలిసి ఎందుకు అవి చేయటం అని. మీకోసం లాస్ట్ బట్ వన్ మోర్ బైట్ ఉంది, చూద్దామా? బైట్ బైట్. హాయ్ లక్ష్మి గారు, రంజు సార్ గారు. ఆయన చెప్పాలంటే టాలీవుడ్ ఛాలి చేస్తారు, ఎందుకంటే కామెడీ కాకుండా మధ్య మధ్య సీరియస్ సినిమాలు, రకమందాల సినిమా, ఈ మధ్యలో వచ్చేసిన మీషో అభిలాష్ గారు, దానలు గారు అంటే, అంటే ఆయన ఎంత నడిపిస్తారో అంతే నడిపిస్తారు. ఆయన గురించి అంటే చిన్నప్పటి నుంచి నాకు అంకులు అవుతారు రాజ్ ప్రసాద్ గారు. అంటే ఆయన ఎక్కువ మా లొకేషన్ వచ్చినప్పుడు ఆయన సెట్కెళ్ళి నాన్నగారు ఆయన వారిద్దరు ఎక్కువ కాంబినేషన్ చేశానండి. ఆ ఒక్క కడుపు ఆ సినిమాలో ఫస్ట్ టైం నేను యాక్ట్ చేశాను అంకులతో. సో వెరీ హ్యాపీ అంకులు కూడా ఎంతైనా దిస్ విల్ బి ఓన్లీ వన్ బెస్ట్ థింగ్ రాజ్ ప్రసాద్ గారు ప్రాజెక్ట్స్. అండ్ చిన్న ఇన్సిడెంట్ ఒకటి చెప్తారండి, అంటే మీ మానవుడు గారి గురించి చేస్తున్నారు, నాన్నగారు ఒక సీన్ చేస్తున్నారు, ఆయన చెప్పారు ఎక్స్ప్రెషన్ కావాలి టైమింగ్ ఎక్స్ప్రెషన్ ప్రసాద్ గారు చేసే ఎక్స్ప్రెషన్ ఉండదు అంకుల్ మీరు లేరు ఆ రోజు షూటింగ్లో అలా కావాలి నేను తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి ఆ రోజు ఇంటికి అయిపోయిన తర్వాత ఆ ఒక్క కడుపు సినిమా సీడీ డివిడీ పెట్టండి చూపెట్టారు. అంటే మీరు దొరికిపోయిన తర్వాత హెల్మెట్ పడిపోయిన కింద చిన్న దొంగ లుక్ ఇస్తారు, దొరికిపోయిన చిన్న చిలుపు లుక్, అది నన్ను ఒక అరగంట ప్రాక్టీస్ చేయించి నెక్స్ట్ చేయించాను ఆ సీన్. సో వెరీ నైస్ వర్కింగ్ మీకు. మీరు ఇప్పుడు ఇలాగా ఆరోగ్యంగా ఉంటూ ఇంకా ఎన్నో సినిమాలు చూస్తూ అంటే కామెడీ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఆనందం లాంటి సినిమాలు అండ్ మొన్న ఫిగ్గర్ మురుగల్ లాంటి హాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఇంకా ఎక్కువ చేయాలని కోరుకున్నాను. గుడ్. దీస్ బాయ్స్ నిజంగా నాకు అదే ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే ఏదైనా మంచి మేము కూడా పెద్దవాళ్ళతో అట్లాగే ఉన్నాం, వీ స్టిల్ రెస్పెక్ట్. ఇప్పుడు నాన్నవాళ్ళు కూర్చున్నప్పుడు మేము నుంచునే ఉంటాం వీలైనంత. హౌఎవర్ వీ రెస్పెక్ట్ ద ఎల్డర్స్. వీళ్ళు కూడా నిజంగా ఈ బ్యాచ్ అంతా, యూ షుడ్ బిలీవ్ మీ, సిద్ధార్థ కానీ లేకపోతే నరేష్ కానీ లేకపోతే మనోజ్ కానీ, దే ఆర్ వెరీ అంటే విష్ణు కాదని కాదు సుమా, దే లవ్ మీ, దే ఆల్ లవ్ మీ, అందరూ దే ఆల్ లవ్ మీ. అసలు ఎన్టీఆర్ కానీ మహేష్ కానీ వాళ్ళైతే కూర్చోండి కూర్చోరు పక్కన గౌక్కుని. అంటే ఇప్పుడు ఉన్న బ్యాచ్ అందరూ కూడా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ది యంగ్స్టర్స్, ఐ లవ్ యూ ఆల్. చాలా సంతోషం అంకుల్ మీరు నా షోకి వచ్చి ఇంత సరదాగా ఈజీగా, యునో ఎప్పుడు సీరియస్గానే అక్కర్లేదు, యూ కెన్ హ్యావ్ అ బ్యూటిఫుల్ లైఫ్ మీలాగా నవ్వుతూ లైఫ్ క్యారీ చేసేసేయాలని. అండ్ ఐ విష్ యూ ద బెస్ట్ ఆఫ్ లక్ రాజా. నా రాజా అని పిలుస్తారంట మీ పెట్ నేమ్గా మిమ్మల్ని అందరూ రాజా. బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం రాజా అంటారు, కొంతమంది చిరంజీవి లాంటి అయితే రాజా నా రాజా. సో థ్యాంక్ యూ అంకుల్, అండ్ ఐ విష్ యూ అ కెరియర్ బిగర్ దెన్ దిస్ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ. నేను ఈ షోలో ఇంకొక కేటగిరీ ఉంది అంకుల్, నేను ఒక్కొక్కరిని ఒక పర్సనల్ ఐటమ్ తీసుకురమ్మని చెప్పి అడుగుతున్నాను. తీసుకొచ్చిన దాన్ని సంతకం పెట్టి అది ఆక్షన్ కింద పెట్టి ఆ ఆక్షన్ లో వచ్చిన డబ్బులు చారిటీకి ఇస్తున్నాను.
అని అంటానికి ఇదొక్కటే. ఇన్ని ఆంధ్ర మొత్తం జూనియర్ మోహన్ బాబు అని పిలుస్తారు. ఎందుకో ఆయన్ని కలిసే తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ విశ్వేశ్వరరావు గారిని. నైస్ టు మీట్ యూ, కూర్చోండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరూ జూనియర్ మోహన్ బాబు అని పిలుస్తారంట కదండి. ఓకే, ఎందుకు మీరు ఆయనలాగా మాట్లాడతారు? ఓ, ఆయనలాగా 1981లో నాంపల్ నగ షూటింగ్లో మోహన్ బాబు గారిని కలిసానండి. అప్పటికే ఆయన డైలాగ్స్ బాగా చెప్పేవాడిని నేను. ఆ డైలాగ్స్ ఆయన విని నాంపల్ నగ సినిమాలో ఆయన పక్కన చిన్న వ్యాస వచ్చిన కెమెరా నిలబెట్టారు మోహన్ బాబు గారు. ఆయన నా గురువు గారు. ఏకలవ్యుళ్ళలాగా మోహన్ బాబు గారు రూపాన్ని, నటనని, గొంతును అనుకరిస్తూ ప్రాక్టీస్ చేశాను. మోహన్ బాబు గారి ప్రోత్సాహంతో ఈరోజు ఆంధ్రాలో అంతా విడిగా ప్రోగ్రెస్ చేస్తున్నానండి. వెరీ గుడ్. మాకోసం ఒక డైలాగ్ చెప్తారా? ఈ డైలాగ్ని నాన్నగారు వినడమే కాకుండా మరి దాసనాథ్ చెప్పించారు. రాజకీయం వేరు, రాజనీతి వేరు. రాజకీయాల్లో న్యాయాన్యాయాలు లేవు, రాజనీతి పులనంలో పదిలంగా ఉంటుంది. రాజకీయం రాజుల జీవనంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇదా రాజకీయం? అవును, ఇదే రాజకీయం. చిరునవ్వులు చిందిస్తూ చిచ్చు పెట్టడమే రాజకీయం. అనురాగం ప్రదర్శిస్తూ అవసరం తీర్చుకోవడమే రాజకీయం. పదవి దుద్దతకు ధర్మాధర్మాలు చూడకుండమే రాజకీయం. ఈ రాజకీయం నడిచిన వాడు ఈనాడూ రాజ్యాధికారం కాలేడు, ఒకవేళ వచ్చినా ఎంతో కాలం నిలవలేడు. వెరీ నైస్, వెరీ నైస్, థ్యాంక్ యూ అండి. మీరు ఏ ఊర్లో ఉంటారు? కాకినాడ అండి. ఓకే, కాకినాడలో ఉంటూ నాన్నగారు ఇమిటేషన్స్ అవన్నీ చేస్తూ ఇంపర్సనేషన్స్ చేస్తూ అంటే నాన్నగారి దగ్గర 1985లో నేను పర్సనల్ స్టడీ చేశానండి. తర్వాత ఫాదర్ పోతే కాకినాడ వెళ్ళిపోయిన జాబ్ కోసం. ఆ జాబ్ కూడా నాన్నగారు మాట విని వెళ్ళాను. ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ హీరో కూడా ఇండస్ట్రీలో స్క్రీన్ మీద తన ముందు ఇంకో ఆర్టిస్ట్ ఇమిటేట్ చేస్తుంటే తనని ఇమిటేట్ చేస్తుంటే ఒప్పుకోరు. కానీ నాన్నగారు నా మీద అభిమానంతో అల్లరి పోలీస్ సినిమాలో ఒక సీన్ రాయించారు. ఆయన ముందు చెప్పాను, ఏయ్ నీ సంగ తింటారా అని నా బండి పట్టు లాగుతారండి. నా రుటే వేరు, ఇసుక్కర మీదక్క సింతను చూడడం చేస్తాను, సిరిగిపోద్దురై ఇల్లు కుట్టిన రద్దెబ్బ అని నాన్నగారు పరుచుకుంటేస్తాను. నాన్నగారు లాగిపెట్టి ఒకటి ఇచ్చి ఎలు కుట్టిన రద్దెబ్బని ఆయన అంటారు. ఈ సీన్ ఇవ్వడం నాకు అదృష్టం అండి. దీనివల్ల ఆంధ్రలో నాకు చాలా పేరు వచ్చింది. అలాగే ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ గారు జూనియర్ మోహన్ బాబు గారు నా పేరును తెలుసుకుని కాకినాడ నుంచి పిలిపించి దేశభద్రు సినిమా మీరు చూసి ఉంటారమ్మా, అందులో టైటిల్స్లో ఉత్తేజ్ గారు రేడియో జాకీ, ఆయన వచ్చి అందరూ ఇంట్లో చేస్తారు పబ్లిక్ని. మీ అమ్మని హీరోలో ఒక చిరంజీవి గారు చెప్తారు, చిరంజీవి గారి ఫోటో పక్కన చిరంజీవి గారి డైలాగ్, అలాగా మోహన్ బాబు గారి ఫోటో వేసి పక్కన నా డైలాగ్ అండి. అరిస్తే తెరుస్తా, తెరిస్తే కరుస్తా, కరిస్తే నిన్ను కడుపుక్కలేస్తా, కబడదార్ అనే డైలాగ్ చెప్పించారు. మరి పూరి జగన్నాథ్ గారు ఆ సినిమాలో స్క్రీన్ మీద అలా చూపించడం వల్ల నాకు రాజముద్ర వేసినట్టేనండి జూనియర్ మోహన్ బాబుని. మరి నాన్నగారి ప్రోత్సాహంతో, ఆశీస్సులతో నేను ఈ ప్రోగ్రెస్ చేస్తూ ఉన్నాను. నాన్నగారు నా దగ్గర డైలాగ్ చెప్పించి వినడమే కాకుండా నేను ఆయన తప్పు చెబితే ఒరే అది అలా కదరా ఇక్కడ ఎలా చెప్పాలని ఎన్నో సలహాలు ఇస్తున్నారు. చాలా సంతోషం అండి. చాలా సంతోషం మీరు నా షోకి వచ్చి ఇమిటేట్ చేసి ఇంకా మిమ్మల్ని ఈ షోలో చూసి ఇంకా చాలా మంది మిమ్మల్ని పిలిచి ప్రోగ్రామ్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఇస్తారండి. ఎందుకంటే మోహన్ బాబు గారి అమ్మాయి మంచు లక్ష్మీ ప్రసన్న సూపర్ డూపర్ హిట్ ఇచ్చింది సినిమా, ప్రొడ్యూసర్గా ఫస్ట్ సినిమా జుమ్మంది నాదు. మరి మీరు అవకాశం ఇచ్చారు, ఈ అవకాశం వల్ల నాకు ఇంకా చాలా ప్రోగ్రెస్ వస్తాయి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఇంత మంచి అవకాశం కల్పించిన మీకు రుణపడి ఉంటాను. అయ్యో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్న హాస్యబ్రహ్మ జంజాల అంకుల్ మాటలు ఎంత నిజమో రాజన్ ప్రసాద్ అంకుల్ని చూస్తే తెలుస్తుంది. మళ్ళీ వచ్చేవారం మీ ముందుకు ఇంకో మంచి గెస్ట్ తోటి వస్తాను. అంతవరకు మీరు నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. టేక్ కేర్.